తా నోటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు అన్ని మనం అనుకున్నట్టయితయా గట్లా మనం అనుకున్నట్టయితే ఇక దేవుడే ఎందుకు పాపం ఇగో గిట్లనే అవుతున్నది ఇప్పుడు శానమంది లీడర్ల పరిస్థితి మళ్ళోసారి గెలుస్తాం తిరుగులేదిగా అని అనుకున్నోళ్ళంతా ఆగమేయిరు ఆఖరికి మా ఓటు నీకే సారు నువ్వు ఇక ప్రచారం కూడా చేసే అవసరం లేదు అని పబ్లిక్ అంతా కలిసి మాట ఇచ్చినా సరే గా లీడర్లే ఓడిపోయిరు అంత గమ్మత్తే ఉన్నది ఈసారి ముచ్చట ముచ్చట ఏందనేది ఆటంకం చెప్తా గానీ ముందుగా అలాగేది చూడు ఇంకా ఫ్లెక్సీ మీద ఏం రాసిందో ఒక పాలి చదువులి అది సుశీలా ఏం రాసిందో చదివిరా ఇగో ఇట్ట అప్పుడు మైబాదులా కార్ పార్టీ తరపుకేంచి ఎమ్మెల్యేగా నిలబడ్డ బానోదు శంకర్ అన్న గూడూరు మండలానికి పాచారానికి పోతే ఏహే నువ్వు మా ఊళ్ళకి వచ్చి పాచారం చేసుడేందన్న నువ్వు మా ఊళ్ళకి రాకున్నా ఏం కాదు నువ్వు పాచారం చేసుకునేటి ఊళ్ళు చాలా ఉన్నాయి అడదిక్కు పోయి పాచారం చేసుకో మా ఊళ్ళో ఉన్న ఓట్లన్నీ గంపగుత్తగా నీకే గుద్దుతామని ఫ్లెక్సీ మీద రాసి పొలిమేరకు ఎదురుకొచ్చి ఎదురుకున్నారు పబ్లిక్ అప్పట్ల గాని పాపం ఇప్పుడు చూడూరి ఆఖరికి ఇగో ఇట్ట కంటికి పుట్టడ ఏడ్చే తట్టు చేసిడు శంకర్ అన్నని మీరు ఏదైతే తీర్పిచ్చారో బాగా ఆలోచించే ఇచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే గత పాలకులు గత ప్రభుత్వాలు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి నేను చేశాను అందుకు ఈ తీర్పిచ్చారని నేను భావిస్తున్నా ఆగో సుశీలా ఓట్లల్లా ఓడిపోయిన శంకర్ అన్న ఎట్ట దుక్కటిల్లుతున్నాడో పాపం సారి కడుపులో ఎంత దుఃఖం ఉంటే గంతగానం ఎక్కెక్కి ఏడుస్తాడు చెప్పూరి ఏడ్చి ఏడ్చి కండ్లన్నీ ఆశనాయి పాపం శంకర్ అన్నకు ఓ కాంచి అన్న ఏడ్చుడు అన్నను చూసి పక్క పొంటుండోళ్ళు ఇగింత ఎక్కువ ఏడ్చుడు అప్పుడెట్టుండే పాపం శంకర్ అన్న ఇప్పుడెట్టయిండు నెత్తికి ఎద్దుకొమ్ములు పెట్టుకుని ఎదురుంగొచ్చిన వాళ్ళను కుమ్మేస్తా అన్నట్టే ఉండే శంకర్ అన్న అప్పట్ల గాని ఇప్పుడు ఓడిపోయేటాళ్లకు కండ్లల్లో నీళ్లు తీసుకుంటా కంటికి పుట్టాడు అన్నట్టే దుక్కటిల్లుతున్నాడు గాని చూడూరి పబ్లిక్ ఎంత పని చేసిందో నమ్మిచ్చి నట్టడం ముంచునంటే ఇదే కదా వాళ్ళు చూపెట్టిన పాయడానికి నమ్మి నాన పోస్తే పుచ్చి పుల్లలైనట్టే అయింది పాపం ఇప్పుడు శంకర్ అన్న పని ఇక ఇదిట్టుంటే ఓట్ల ముంగట అన్నో రోకు వాళ్ళ కొడుకో రోకు బిడ్డో రోకు కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే పాచారం చేసిరు అయినా పాయద లేకుండా పోయింది పాపం శంకర్ అన్నకు ఏదన్నా గాని ఇది గాని ఇట్ట కొట్టకుండా తిట్టకుండా కోనేట్ల ముంచినట్టు చేసుడు తలుసుకుంటేనే శంకర్ అన్నకు గంతగానం దుఃఖం వచ్చట్టుంది అనుకుంటుందట ఇప్పటికి ముచ్చటలికైన పబ్లిక్ ఏమాట కామాట గట్టినే ఉన్నది కదా ఇప్పటికి ముచ్చట చూస్తుంటే ఆ